ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై కొనసాగుతున్న సందిగ్ధం. ఉమ్మడి విశాఖ జిల్లా నాయకులతో చర్చించిన సీఎం చంద్రబాబు ముఖ్యంగా చూసుకున్నట్లయితే, సో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి విశాఖ ఉమ్మడి విశాఖ జిల్లాలో సంబంధించి స్థానిక సంస్థల కోటాలో భాగంగా ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే జరగబోతున్నాయన్నమాట. నోటిఫికేషన్ కూడా ఆల్రెడీ రావడం జరిగింది. అయితే ఇందులో భాగంగా అక్కడ గతంలో వైసీపీ అధికారులు ఉన్నప్పుడు వారికి స్థానికంగా బలం అయితే ఎక్కువగా ఉందన్నమాట ఈ ఎమ్మెల్సీలో గెలిచేందుకు. అందువల్ల ఏంటంటే మరి టీడీపీ గెలుస్తుందో లేదా లేదంటే ముందే సైడ్గా తప్పుకోవడం బెటరా అనే దానికి సంబంధించి ఆలోచన అయితే చేస్తున్నారు. అయితే అందుకే ఉమ్మడి జిల్లా నేతలతో అయితే అటు తెదేప బీజేపీ జనసేన నాయకులతో మాట్లాడడం అయితే జరిగిందనమాట. సో ముఖ్యంగా దీన్ని సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఎంతవరకు మనం గెలగలం అనే దానికి ఒక అంచనా వచ్చిన తర్వాత బరిలో నిలవాలా వద్దా అని చెప్పేసి ప్రజెంట్ ప్రభుత్వం అయితే ఆలోచిస్తూ ఉంది. ముఖ్యంగా చూసిన వైకాపా తరఫున గెలిచిన స్థానిక సంస్థల ప్రతినిధులు చాలామంది తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, మొదట 11 నెలలు తప్ప ఆ తర్వాత వారికి గౌరవవేతలు కూడా ఇవ్వలేదని, సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత చాలామంది ఎన్డీఏ పార్టీల వైపు కూడా మొగ్గు చూపుతూ ఉన్నారని కొందరు నాయకులు చెప్పడంతో ఇదంతా సమగ్రంగా అంతా ఇక్కడ సర్వే చేసిన తర్వాత ఎన్నికల్లో టీడీపీ కూడా నిలబడాలని చెప్పేసి ఏంటనేదనే డిసైడ్ చేస్తామని చెప్తున్నారు. ఇదంతా కూడా 1-2 రోజుల్లో అయితే తెలుస్తుంది. ప్రజెంట్ అయితే వైసీపీ ఏం చేసిందంటే మనకి వైఎస్ఆర్సీపీ గారు అయితే మన బొత్స సత్యనారాయణ గారు అయితే ఎమ్మెల్సీ కింద అయితే పోటీలో నిలబెట్టారు. టీడీపీ నుంచి మరి ఎవరి నుంచి ఉంటారు అనేది ఇంకా చూడాలి. సో ఇది మనకి ఏపీలో మనకి కొనసాగుతున్న ఎన్నికలకు సంబంధించి అప్డేటు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్. సబ్స్క్రైబ్